ఇవే ఎస్ఈఓ అంటే ఏదో పెద్ద రాయిని మోసినంత ఇది కాదు. ఎస్ఈఓ అంటే ఇదే. సో దీనికోసం మీరు మళ్ళీ ఎస్ఈఓ అంటే ఎట్టుంటుంది ఏంటి అని భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే నేను కొంచెం నిదానంగా క్లియర్గా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే హై ఫ్రెండ్స్ అండి, ఈ వీడియోలో వచ్చేసరికి నేను యూట్యూబ్లో ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం, అండ్ అట్లాగే నేను ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవుతూ ఉంటాను, ఓకేనా, అంటే వ్యూస్ రావడం కోసం మేము కొన్ని వెబ్సైట్స్ వాడుతూ ఉంటాం కదా, సో అట్లాగే ఎలాంటి వెబ్సైట్స్ వాడుతూ ఉంటాను, అండ్ అట్లాగే ఆ టైటిల్ ట్యాక్స్ డిస్క్రిప్షన్ ఎట్లా ఇస్తాను, ఏంటి ఓవరాల్గా నేను ఒక యూట్యూబ్ వీడియోని ఎలా అప్లోడ్ చేస్తానో అదే ప్రాసెస్ మీకు నేను చూపిస్తాను. అండ్ నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ప్రకారం నాకు వచ్చే సక్సెస్ ఇక్కడ మీకు లైవ్లో కనిపిస్తుంది చూడండి. ఒక వీడియో ఏమో 8 లక్షలు 7 లక్షలు అట్లా వస్తూ ఉన్నాయి వ్యూస్, అండ్ ఇంకొక మిగిలిన వీడియోస్ ఏంటంటే 70,000, 80,000, 90,000, 100,000, 120,000, 140,000 ఇట్లాంటి వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నేను దాచిపెట్టడానికి ఏం లేదు, ఓకేనా. సో నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు లైవ్లో చెప్తాను, ఓకేనా. సో దయచేసి మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థం కాదు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సో స్కిప్ చేయకుండా మీరు ఫాలో అవుతే మీరు ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది కదా. సో అట్లా అది నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీ అందరికి షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి. క్రిష్ మొబైల్ ట్రైనింగ్ సెంటర్ అని ఒక ఛానల్ ఉందండి, ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట, ఓకేనా. అండ్ అట్లాగే మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ ఛానల్ అనేది మీకు బెస్ట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట, ఒకసారి ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఏ మొబైల్ ఎలా రిపేర్ చేయాలో కూడా, అండ్ ఏ ఇప్పుడు ఛార్జింగ్ అయ్యకపోతే ఒక ప్రాబ్లం, లేకపోతే డిస్ప్లే ఎలా చేంజ్ చేయాలి, కెమెరాస్ ఎట్లా మార్చాలి, ఎవ్రీథింగ్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండు నేర్పిస్తారనమాట. రెండింటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. చాలా మంచి ఛానల్, నేను కూడా ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను. ఒకసారి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గాయస్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియో లైక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి అయితే రికమెండ్ అవుతుంది. అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు చాలామంది అడిగేది ఏంటంటే, అన్న వాళ్ళకి వేరే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి సేమ్ మాలాంటి కంటెంటే, మరి మాకెందుకు వ్యూస్ రావట్లేదు, వాళ్ళకంటే మేమే గొప్పగా చెప్తున్నాం అయినా కానీ మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అప్లోడ్ చేసే విధానం ఉంటుంది చూసారా, ఆ విధానాన్ని బట్టి మీ వీడియో అనేది ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలనేది డిసైడ్ అవుతుంది, ఓకేనా. నేను మీకు అది అప్లోడ్ చేసేటప్పుడు ఒక్కొక్క సెట్టింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మొబైల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్ అందరి ఫోన్లో ఉంటుంది కదా, సో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఓపెన్ చేసా చూడండి, ఇలా ఉంటుంది గూగుల్ క్రోమ్. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు studio.youtube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీరు మీ ఛానల్లోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, కొంచెం జూమ్ చేయండి, రైట్ సైడ్ కార్నర్లో చూడండి క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఆ క్రియేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి అప్లోడ్ అనే ఆప్షన్ నొక్కండి. అప్లోడ్ వీడియోస్ ఉంది చూసారా, అది నొక్కండి. అది నొక్కితే మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలనుకున్న వీడియో ఎందులో ఉంది, గ్యాలరీనా ఫైల్ మేనేజర్ అని ఉంటాయి కదా, సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడ వీడియో ఉందో ఆ వీడియోని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ వీడియో నేను అప్లోడ్ చేయాలి. వీడియో వచ్చేసి 1.99 GB అంటే దగ్గర 2 GB ఉంది ఈ ఫైల్. సో సింపుల్గా నేను సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టేస్తున్నాను. ఇక్కడ మనకి అప్లోడింగ్ అనేది అయితే స్టార్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు స్క్రీన్ని జూమ్ ఇన్, ఇట్లా జూమ్ చేయటం, మళ్ళీ జూమ్ అవుట్ చేయటం ఇట్లా చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి జూమ్ ఇలా చేస్తే ఇది స్టక్ అయిపోతుంది, అంటే నాకు ఐఫోన్లో స్టక్ అవుతుంది, ఆండ్రాయిడ్లో స్టక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము మనం. కాబట్టి ఈ స్క్రీన్లో మనం ఎక్కువసేపు ఉండం, నేను మీకు చూపిస్తాను మొత్తం క్లియర్గా నేను చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మీరు టైటిల్ ఏదైతే ఇచ్చారో టైటిల్, ట్యాక్స్ డిస్క్రిప్షన్ వగేరా అన్నీ అలా వదిలేసేయండి అంతే. మీరేం చేయొద్దు, మనం వేరే పేజ్లో వెళ్ళి సెట్టింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది, నేను చెప్తాను. సో వీడియో అప్లోడ్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, అంటే స్టాండర్డ్ క్వాలిటీకి హై క్వాలిటీకి కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది అందరికీ జరిగేదే, ఇబ్బంది ఏమి ఉండదు. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత చెక్స్ అనేది రన్ అవుతాయి. చెక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన వీడియోలో ఏదైనా కాపీరైటెడ్ మెటీరియల్ ఉందనుకోండి, అంటే ఏదైనా సాంగ్స్ వాడితే క్లైమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నా కానీ, లేకపోతే వేరే వాళ్ళ వీడియోలో ఉన్న మెటీరియల్ అంటే ఏదన్నా చిన్న చిన్న క్లిప్స్ తీసుకొచ్చి మనం వాడితే వాటికి కాపీరైట్స్ వస్తాయా లేదా అనేది మొత్తం చెకింగ్లో జరుగుతుంది అనమాట. దాన్ని చెక్స్ అంటారు, ఓకేనా. బేసిక్గా మనం అనుకునేది చెకింగ్, సో వీళ్ళు ఏమంటారంటే ఆ చెకింగ్నే చెక్స్ అంటారు, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత మనకి చెక్స్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీడియో చెకింగ్ అనేది
జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో వీడియో చెకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది 10 మినిట్స్ పడుతుంది, అంటే వీడియో లోపల మొత్తం మ్యాటర్ మొత్తాన్ని చూస్తుంది కంటెంట్ ఐడి, వేరే ప్రొఫైల్ వేరే వీడియో వస్తే ఏమైనా మ్యాచ్ అవుతుందా మన వీడియో లేదా అని చెప్పేసి చూస్తుంది అన్నమాట. సో ఇది అవుతూనే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఇక్కడ టైటిల్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఏం టచ్ చేయకండి, మనం వేరే పేజ్లో సెట్ చేయాలి వాటిని. సో తర్వాత ఏంటంటే మీరు నెక్స్ట్ కొట్టేసేయండి, అది అవుతూనే ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, అది అయిపోతూనే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు మోనిటేషన్ సెట్టింగ్ అనిపిస్తుంది కదా, ఒకవేళ మీకు మోనిటేషన్ ఆన్ అయ్యి ఉంటే మాత్రమే ఈ మోనిటేషన్ సెట్టింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ సెట్టింగ్ అనిపించట్లేదు అంటే మీకు మోనిటేషన్ ఆన్లో లేదు అని అర్థం, అంటే మీ ఛానల్కి ఇంకా మోనిటేషన్ అవ్వలేదు అని అర్థం. సో అది ఒకవేళ మీకు మోనిటేషన్ ఆన్ అయ్యి ఉంటే మాత్రం దీని మీద క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. ఓకేనా? ఇది డిఫాల్ట్గా ఏంటంటే మోనిటేషన్ అనేది ఆన్లో లేదు ఇప్పుడు మీకు. ఓకేనా? ఈ పేజ్ ఇలా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద నొక్కి ఈ ఆన్ అనే ఆప్షన్ మీద నొక్కి డన్ కొట్టేసేయండి. డన్ కొట్టేస్తే మీకు మోనిటేషన్ అనేది ఆన్ అయిపోయింది. ఒకవేళ మీ వీడియో 8 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ మిడ్రోల్ మేనేజ్ మిడ్రోల్ యాడ్స్ అనేది కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచైనా మీరు యాడ్స్ వేసుకోవచ్చు, తర్వాత నేను ఇంకొక ఆప్షన్ చూపిస్తాను, అక్కడి నుంచైనా వేసుకోవచ్చు, చెప్తా ఉండండి. ఓకేనా? సో ఆల్రెడీ మిడ్రోల్ యాడ్స్ ఎట్లా వేసుకోవాలనేది ఒక వీడియో చేశాను, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మీకు టాప్లో ఐకార్డ్స్లో వస్తుంది, అండ్ ఇక్కడ మీకు పైన ఒక ఐకార్డ్ లాగా వచ్చింది చూసారా, సో ఐ అని ఇట్లా వచ్చింది చూసారా, అవి కూడా ఎలా అయ్యాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకేనా? ఆ ఐకార్డ్స్లోనే ఈ మిడ్రోల్ యాడ్స్ ఎట్లా పెట్టాలి అనే వీడియో పెడతాను చూడండి. ఓకేనా? అండ్ ఇక్కడ సింపుల్గా ఈ మోనిటేషన్ సెట్టింగ్స్ అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు కంగారు పడకండి, అస్సలే భయపడకండి, ఎందుకంటే వీడియో అప్లోడింగ్ పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఉంటాయేమో అని భయపడుతూ ఉంటారు. బేసిక్గా ఎస్ఈఓ ఇవన్నీ కూడా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలోనే చెప్తాను, కొంచెం చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఇక నెక్స్ట్ యాడ్ సూటబిలిటీ, ఇది ప్రతి ఒక్కరు చేయాలి. సో యాడ్ సూటబిలిటీ ఆప్షన్ మీకు వస్తే ఓకే, రాకపోతే ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు ఈ ఆప్షను. మ్యాక్సిమం 80% ఆఫ్ ది పీపుల్కి ఉంటుంది యాడ్ సూటబిలిటీ అనే ఆప్షన్. మీరు ఇక్కడ ఏం నొక్కాల్సిన అవసరంలా, కింద మీకు నన్ ఆఫ్ ది అబో అని ఉంది కదా, ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీకు రైట్ సైడ్ సబ్మిట్ రేటింగ్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ రేటింగ్ కొట్టేసేయండి. సబ్మిట్ రేటింగ్ కొట్టేస్తే మీకు రేటింగ్ సబ్మిట్ అయిపోయింది. ఓకేనా? సో కింద మీకు మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, నెక్స్ట్ అనే ఆప్షన్ కొట్టేసాం. కొట్టేస్తే ఇక్కడ ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ ఇవన్నీ ఉంటాయి, వీటిని కూడా మనం నెక్స్ట్ స్క్రీన్లో అంటే మనం వేరే పేజ్లో ఇవ్వచ్చు, నేను చూపిస్తాను అది కూడా. అండ్ వేరే పేజ్ అంటే వేరే వెబ్సైట్ కాదు, యూట్యూబ్లోనే సెట్ చేయవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్ చెప్తున్నాం మీకు, మరీ మీద వేసుకొని కంగారు కావడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, ఈ పేజ్ కూడా మీరు వదిలేసేయండి. వీడియో ఎలిమెంట్స్ కూడా వదిలేసేయండి, నెక్స్ట్ కొట్టేసేయండి. కొట్టేస్తే చెక్స్ అని వచ్చింది కదా, సో చెకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, చెక్స్ కంప్లీట్, నో ఇష్యూస్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? అంటే మన వీడియోలో ఎలాంటి కాపీరైటెడ్ మెటీరియల్ లేదు, మీరు నిశ్చింతగా ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. ఇక్కడ మీకు మొత్తం యాడ్ సూటబిలిటీ ఇవన్నీ కూడా ఇగో ఇక్కడ చూడండి డన్ అయిపోయినాయి. యాడ్స్ మన వీడియోకి యాడ్స్ వచ్చేస్తే అండ్ కాపీరైట్స్ కూడా ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చూపించింది. సో సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది పేజ్. సో సింపుల్గా ఇక్కడ మీకు ప్రైవేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రైవేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సేవ్ అని కనిపిస్తుంది. ఓకేనా? ఈ సేవ్ అనే ఆప్షన్ మీద కొట్టేసేయండి. ఓకేనా? సో ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి అసలు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. వీడియో అనేది అప్లోడ్ అయ్యింది కానీ అందరికీ కనిపించదు, ఓన్లీ యూట్యూబ్లోనే అప్లోడ్ అయింది కానీ ఎవరు చూడడానికి ఉండదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డాష్బోర్డ్ ఓకే కంటెంట్ అనే ఆప్షన్ మీద నొక్కండి. అంటే ఇక్కడ మీకు కంటెంట్ అని కనిపిస్తుంది కదా, ఈ కంటెంట్ అనే ఆప్షన్ నొక్కితే మీరు అప్లోడ్ చేసే వీడియోస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా మనం అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఇట్లా టచ్ చేయండి. ఇట్లా టచ్ చేస్తే మీకు వీడియో ఓపెన్ అవుతుంది, లేదా అది టచ్ చేస్తే పెన్సిల్ సింబల్ వస్తుంది, పెన్సిల్ సింబల్ మీద నొక్కినా మీకు ఇదంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చేయవలసిన వర్క్ అంతా కూడా ఏడే ఉంటుంది, ఎస్ఈఓ అంతా కూడా ఏడే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇక్కడ మనకి టైటిల్. సో టైటిల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి మనం యూట్యూబ్లో సెర్చ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో మనం ఎలా సంపాదించాలి, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్, అంటే యూట్యూబ్లో మనం ఎలా సంపాదించాలి అనేది క్వశ్చన్ అడుగుతున్నాం, యూట్యూబ్ని అడుగుతున్నాం, సెర్చ్లో అడుగుతున్నాం. అడిగితే యూట్యూబ్ ఏం చేస్తుంది, మనకి సమాధానం ఇస్తుంది, ఇగో ఈ వీడియోస్ చూడండి, ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లే ఈ వీడియోలు అన్నీ కూడా అని చెప్పేసి వీడియోస్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మన వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేయగానే ముందుకు రావాలి అని అంటే అందరూ ఎలా అయితే క్వశ్చన్ చేస్తారో ఆ క్వశ్చన్ని తీసుకొచ్చి టైటిల్లో పెట్టాలి.
అర్థమవుతుందా? ఆ క్వశ్చన్ని తీసుకొచ్చి టైటిల్లో పెడితే యూట్యూబ్ అర్థం చేసుకొని మన వీడియోని ఏం చేస్తుంది, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మన వీడియోని ముందు పేజ్లో పెట్టి, ఇగో వీళ్ళు పెట్టారు చూడండి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా వచ్చాయి ఈ క్వశ్చన్ మీద, ఇవి చూడండి అని యూట్యూబ్ చెప్తుంది. సో ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగులు పెడతారు, లవ్లు పెడతారు, లేకపోతే వైరల్ అంటారు, షార్ట్లు అంటారు, ట్రెండింగ్ అంటారు, ఇవన్నీ పెట్టేస్తారు. ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ పెడతారు, అన్నీ పెట్టొద్దు. ఫస్ట్ మనకి టైటిల్ మెయిన్, ఓకేనా? ఆ టైటిల్ ఏంటంటే ఆడియన్స్ అడిగే క్వశ్చన్ని మనం టైటిల్ రూపంలో పెట్టాలి, ఓకేనా? సో మరి నాకు తెలుగే వచ్చు అన్న, నాకు ఇంగ్లీష్ రాదు కదా, మరి నా పరిస్థితి ఏంటన్నా అని అడగవచ్చు కొంతమంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్ తీసుకొని ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి కొట్టండి. కొట్టిన తర్వాత దీన్ని ఇట్లా చేంజ్ చేయండి, ఇక్కడ తెలుగు పెట్టుకున్నారు కదా. సో యూట్యూబ్లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి అదే కొట్టండి. ఇప్పుడు వాట్సాప్లో మనం ఎట్లా చాట్ చేస్తాం మన ఫ్రెండ్స్తో, అదే భాషలో కొట్టండి. ఇగో యూట్యూబ్లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి, ఇక కింద తెలుగు వచ్చింది చూడండి, ట్రాన్స్లేటింగ్ తెలుగు అని వచ్చింది. యూట్యూబ్లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి, వెంటనే కింద చూడండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయిపోయింది కదా, హౌ కెన్ వి ఎర్న్ మనీ ఆన్ యూట్యూబ్, అంటే యూట్యూబ్లో మనం డబ్బులు ఎలా సంపాదించాలి. సింపుల్గా దీన్ని కాపీ చేయండి. ఇక ఇక్కడ రెండు సింబల్ కనిపిస్తున్నాయిగా, ఈ కాపీ అని నొక్కండి. సో ట్రాన్స్లేషన్ కాపీ అయిపోయింది, వెంటనే ఇందాక ఓపెన్ చేసింది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ టైటిల్ అంతా కూడా, అంటే వీడియోలో బై డిఫాల్ట్గా వీడియో టైటిల్ ఇవన్నీ వస్తాయి, అవన్నీ తీసేసి ఇక్కడ ఇచ్చేసేయండి అలాగా, అంతే, ఓకేనా? సో ఇక్కడ నేను హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి వీడియో పెట్టాను కదా, అంటే ఈ వీడియో దానికి సంబంధించిందే కాబట్టి నేను ఈ టైటిల్ ఏం చేంజ్ చేయట్లేదు. ఈ టైటిల్ మీకు ఎలా వచ్చిందన్నా అని మీరు అడగవచ్చు. నేను వీడియో సేవ్ చేసేటప్పుడే అక్కడ ఒక టైటిల్ అంటుంది, అంటే బేసిక్గా నేను సిస్టమ్లో ఎడిటింగ్ చేస్తాను కదా, సో అక్కడ వీడియోకి ఏదన్నా టైటిల్ ఇవ్వండి అని సిస్టమ్లో ఎడిటింగ్ చేసేటప్పుడు అడుగుద్ది, అక్కడ నేను ఈ టైటిల్ ఇచ్చేసాను డైరెక్ట్గా. కాబట్టి నాకు ఇది డిఫాల్ట్గా తీసేసుకుంది, వీడియో పేరు ఇది తీసేసుకుంది అట్లా. సో కావాలంటే దీని అంతా క్లియర్ చేసి మళ్ళీ నేను కొత్తగా ఇచ్చుకోవాలనుకున్న ఇచ్చుకోవచ్చు, ఓకేనా? అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ నేను ఆ అడ్డంగా గీత ఎందుకు పెట్టానంటే రెండు టైటిల్ వేసుకోవచ్చు మనం, కీవర్డ్ స్టఫింగ్ అంటారు దీన్ని. సో ఇప్పుడు హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్, అంటే యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలనే వీడియో నేను చేశాను కదా, సో దానికి సంబంధించింది అట్లా. అండ్ అట్లాగే ర్యాపిడ్ ట్యాగ్స్ వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి వీడియో పెట్టాను కదా, సో దానికి సంబంధించి ఇది ఇక్కడ 100% అని పెడదాం, 100% సొల్యూషన్ అని పెడదాం. పెడితే ఏమవుతుంది, ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ వర్క్ అవ్వట్లేదా అని కొట్టినా నా వీడియో వస్తుంది, యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలని కొట్టినా నా వీడియో వస్తుంది. అంటే రెండు టైటిల్స్ ఇచ్చాం మన వీడియోకి అట్లా, ఓకేనా? మరీ ఎక్కువ ఇవ్వకండి, ఒక రెండు టైటిల్స్ అనేది సరిపోతాయి. ఇప్పుడు డిస్క్రిప్షన్ అంటే ఏంటి, చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే డిస్క్రిప్షన్ అంటే ఏంటి. సో డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మనం వీడియోలో ఏదైతే చెప్పామో సో దాన్ని మనం డిస్క్రిప్షన్లో రాయాలి. సో ఈ డిస్క్రిప్షన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇంగ్లీష్లో రాస్తే బెటర్, లేదు తెలుగులో రాసినా కానీ బెటర్, ఎందుకంటే వీడియో చూడలేని వాళ్ళు ఉంటారు కదా, స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చదివే అలవాటు కొంతమందికి ఉంటుంది. అంటే వీడియో లోపల మనం ఏం చెప్పాం, మెయిన్ కాన్సెప్ట్లు, యూట్యూబ్లో మీరు వ్యూస్ ఎక్కువ రావాలి అని అంటే పలాన ట్యాగ్స్ వాడండి, పలాన వెబ్సైట్ వాడండి, సో అండ్ సో, ఆ మెయిన్ పాయింట్స్ అన్నీ మనం డిస్క్రిప్షన్లో రాస్తాం. సో అది డిస్క్రిప్షన్ అన్నమాట. ఒకవేళ లేదురా నాకు అంత ఓపిక లేదురా బాబు, మరి నాకు వేరే ఆప్షన్ ఏదన్నా ఉంటే చెప్పు అని అంటే తెలుగులో రాయొచ్చు. తెలుగు కూడా నేను రాయలేను, నేను అంతసేపు యాడ టైప్ చేసుకుంటూ కూర్చుంటా, నాకు అవసరం లేదు, డిస్క్రిప్షన్ కూడా నేను రాయలేను అని ఓపిక లేని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఓకేనా? సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడ మీరు ఏదైతే టైటిల్ ఇచ్చారో, ఒక నిమిషం, మీరు ఏదైతే టైటిల్ ఇచ్చారో ఆ టైటిల్ అంతా సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి కాపీ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ చేశారు కదా, కాపీ చేశాక డిస్క్రిప్షన్ మీదకి వచ్చి నొక్కి పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, పేస్ట్ కొట్టేసేయండి. పేస్ట్ కొట్టేస్తే మీరు పైన ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉందో సో డిస్క్రిప్షన్లో కూడా అదే టైటిల్ పడుతుంది, ఓకేనా? సో ఈ కాపీ పేస్ట్ కూడా నాకు చేత కావట్లేదు అంటే టైటిల్ ఏది ఇచ్చారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ డిస్క్రిప్షన్లో కూడా టైప్ చేయండి. ఇప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఓకేనా? ఇవే ఎస్ఈఓ అంటే ఏదో పెద్ద రాయిని మోసినంత ఇది కాదు, ఎస్ఈఓ అంటే ఇదే. సో దీనికోసం మీరు మళ్ళీ ఎస్ఈఓ అంటే ఎట్టుంటుంది ఏంటి అని భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే నేను కొంచెం నిదానంగా క్లియర్గా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. సో హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, మన వీడియో రిలేటెడే ఇవ్వాలి. సో వీడియోని దాటి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు నేను ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు కదా, దాని గురించి చెప్పాను కాబట్టి ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొట్టాం. అంటే ర్యాపిడ్ ట్యాగ్స్కి సంబంధించిన వీడియో కాబట్టి ర్యాపిడ్ ట్యాగ్స్.
అంటే ఈ వెబ్సైట్ పేరు అనమాట అది ర్యాపిడ్ ట్యాగ్స్ అని. అండ్ అట్లాగే ఇది నా ఛానల్లో వీడియో కాబట్టి నా ఛానల్ పేరు ట్యాగ్ వేసుకుని హ్యాష్ ట్యాగ్ మధురాక్ అని. అండ్ హ్యాష్ ట్యాగ్ వ్యూస్ ఎక్కువ రావడానికి కూడా ఇందులో ఒక నేను విషయం చెప్పాను కాబట్టి గెట్ మోర్ వ్యూస్ అని ఇది ఇట్లా గెట్ మోర్ వ్యూస్ అని కొట్టాం. అండ్ అట్లాగే ఇది యూట్యూబ్ వీడియో, యూట్యూబ్ వ్యూస్కి సంబంధించిన వీడియో కదా, యూట్యూబ్ వ్యూస్. అండ్ అట్లాగే ఈ వీడియో వైరల్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందిగా, ఎక్కువ వ్యూస్ వస్తే వైరల్ అయినట్లేగా, కాబట్టి వైరల్ వీడియో ట్రిక్స్, వైరల్ వీడియో ట్రిక్. అట్లా కొన్ని ఎక్కువ వేయద్దు, కొంతమంది అయితే బాక్స్ బాక్స్ నింపేస్తారు, అలా పెట్టవద్దు. దానివల్ల ఏమవుతుందంటే మిస్లీడింగ్ మెటాడేటా వస్తుంది, ఎక్కువ అన్నీ పెట్టవద్దు. ఓకేనా? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పవన్ కళ్యాణ్, హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్, హ్యాష్ ట్యాగ్ చిరంజీవి, లేకపోతే హ్యాష్ ట్యాగ్ మహేంద్రా XUV 700, లేకపోతే హ్యాష్ ట్యాగ్ వేరే కారు, అట్లా ఏదో పెడతారు. అట్లా పెట్టొద్దు, ఎందుకంటే మీరు వీడియో ఏం చేశారో దానికి సంబంధించిన టైటిల్, ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్సే ఉండాలి. మన టాపిక్ని దాటి వెళ్ళొద్దు, ఎందుకంటే మీరు ఐఫోన్ గురించి వీడియో చేసి ఎల్జీ ఫోన్ అని కొట్టారనుకోండి, సో అది యూట్యూబ్ అర్థం చేసుకోదు, అరే బాబు నువ్వు దేని గురించి చేసావు, ఇప్పుడు ఐఫోన్ అని సెర్చ్ చేస్తే నీ వీడియో చూపించావు, అండ్ నువ్వు ఎల్జీ అని కూడా పెట్టావు కదా, నీది ఐఫోన్ వీడియోనా ఎల్జీ వీడియోనా, కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు దేని గురించి చేశారో దానికి సంబంధించిన టైటిలే ఇవ్వండి, దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్సే ఇవ్వండి. ఓకేనా? అది మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ అర్థం కాకుండా మీరు ఎటబడితే అట్లా వీడియో అప్లోడ్ చేశారనుకోండి, వీడియో మళ్ళీ ముందుకెళ్ళదు, మరి మీరు బాధపడాల్సి వస్తుంది కదా. అట్లా సో టైటిల్ అయిపోయింది, డిస్క్రిప్షన్ అయిపోయింది, అండ్ ఇప్పుడు తమ్నేలు. సో ఇక్కడ అప్లోడ్ తమ్నేల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీరు తమ్నేల్ ఎక్కడ సేవ్ చేసి ఉంచుతారో ఆ తమ్నేల్ కొట్టండి, కొట్టాక డన్ అని కొట్టేసేయండి. డన్ అని కొడితే తమ్నేల్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఒకవేళ ప్లేలిస్ట్ మీరు క్రియేట్ చేసుకొని ఉంటే ప్లేలిస్ట్ పెట్టండి. ప్లేలిస్ట్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చేస్తే ఎట్లా క్రియేట్ చేయాలి, అసలు ప్లేలిస్ట్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం అంటే ఏంటి అనేది షార్ట్ వీడియో చేస్తే ఇప్పుడు లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొప్ప యాక్ట్ సెట్టింగ్స్. సో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసేయండి, ఇక్కడ ఉంది చూసారా, అది పెట్టేసేయండి. ఇక తర్వాత షో మోర్ అనే ఆప్షన్లోకి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ట్యాగ్స్, ఇంకా వేరే సెట్టింగ్స్ ఏం టచ్ చేయకండి. ఇక్కడ నేను పెట్టిన సెట్టింగ్స్ ఎలా అయితే ఉన్నాయో, ఏవైతే టిక్ మార్క్ ఉన్నాయో వాటిని టిక్ పెట్టండి, ఏవైతే టిక్ మార్క్ లేవో వాటిని వదిలేసేయండి. ఓకేనా? ఇక్కడ ట్యాగ్స్ ఒకటి మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం ట్యాగ్స్ ఎంటర్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనం మళ్ళీ ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి. సో ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కుదిరితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి, ర్యాపిడ్ ట్యాగ్స్ వెబ్సైట్ నాట్ వర్కింగ్, ఇదే కదా మనకి నాట్ వర్కింగ్ అని చెప్పేసి కొడితే ఇగో ఇక్కడ చూడండి, ర్యాపిడ్ ట్యాగ్స్ వెబ్సైట్ నాట్ వర్కింగ్, యూట్యూబ్ ఎస్ఈఓ టూల్స్ నాట్ వర్కింగ్, సో అండ్ సో, ఇక ఇవే ట్యాగ్స్ మెయిన్. సో వీటిని మీరు ఏం చేస్తారంటే కాపీ చేయండి, ఇగో ఇక్కడ కాపీ అని పడుతుంది చూసారా. సో కాపీ చేశారు, కాపీ చేశాక మళ్ళీ మీరు ఈ వీడియో సెక్షన్కి వెళ్ళండి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ట్యాగ్స్ అనే సెక్షన్కి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇది నొక్కి పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, పేస్ట్ కొట్టేసేయండి. అక్కడ కాపీ చేసిన ట్యాగ్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. ఓకేనా? సో ఇది ప్రాసెస్. అండ్ తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సో ఇవి సెట్టింగ్ బేసిక్ సెట్టింగ్స్ అన్నీ ఇవన్నమాట. సో ఇవి చూసుకోండి. అండ్ ఒక వీడియోలో నేను డీఫాల్ట్ సెట్టింగ్స్ ఎట్లా పెట్టుకోవాలో కూడా ఒక షార్ట్ వీడియో చేస్తాను, మరి లెంత్ వీడియో వద్దు, ఒక షార్ట్ వీడియో అప్లోడ్ డీఫాల్ట్స్, అంటే వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకోకుండా ఒకటే సెట్టింగ్లో అయిపోయేటట్టు ఒక వీడియో చేస్తా. ఆ వీడియో కావాలో వద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను చూసి చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ దాకా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ కార్డ్స్, ఇందాక నేను చెప్పాను కదా ఐ కార్డ్స్ ఇట్లా పైన ఇలా చూపి కానీ బ్యానర్ వస్తుంది అని చెప్పేసి, ఐ కార్డ్స్ ఎట్లా పెట్టాలంటే ఇగో ఇక్కడ పక్కన పైకి వచ్చిన తర్వాత ఇగో ఇటు సైడ్ రైట్ సైడు ఐ కార్డ్స్ అని ఉంటుంది చూడు, కింద కార్డ్స్ అని ఉంటుంది చూడండి, ఆ కార్డ్స్ అనే ఆప్షన్ మీద నొక్కి కింద ఒక పుల్ల ఉంది చూసారా, మనం ఇటు తిప్పుతా వెళ్తుంది. సో ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడ ఆపండి, ఆపి ఏదన్నా మీరు ఒక వీడియో బాగా కష్టపడి చేసిన దానికి వ్యూస్ రాలేదు అన్నప్పుడు అలాంటి వీడియోని సెలెక్ట్ చేశారనుకోండి, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు పైన ఇట్లా టైటిల్ వస్తుంది. సో ఒకవేళ ఆడియన్స్కి నచ్చిన వీడియో పైన టైటిల్లో వచ్చిందంటే వెంటనే దాని మీద నొక్కేసి అక్కడ ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో మీద నొక్కితే ఆ వీడియోకి వెళ్ళిపోతారు, ఈ వీడియో చూస్తూనే ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు, ఆ వీడియో చూస్తారు, ఆ వీడియో నుంచి ఇంకొక వీడియో కూడా చూసుకోవచ్చు అట్లా. ఓకేనా? ఇట్లా మీరు ఒక ఐదు ఐ కార్డ్స్ వరకు వేసుకోవచ్చు అన్నమాట. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇక ఇక్కడ చూడండి, ఇంకా మనం ఏమి ఇవ్వాలి,
ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలి. ఈ ఎండ్ స్క్రీన్స్ మీద క్లిక్ చేసి, ఎండ్ స్క్రీన్స్ అంటే మన వీడియో ఇంకొక 20 సెకండ్స్లో అయిపోతుంది అనగా ఆ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి అన్నమాట. ఆ వీడియోస్ మీద క్లిక్ చేసినా ఆ వీడియోస్కి వెళ్ళిపోవచ్చు అట్లా. సో ఈ ఎలిమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి చూజ్ స్పెసిఫిక్ వీడియో అని చూసారా. సో దీని మీద నొక్కండి, నొక్కితే ఇగో ఇట్లా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇగో ఇలా మీరు ఎండ్ స్క్రీను ఇట్లా వచ్చేసింది చూసారా. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎలిమెంట్ మీద క్లిక్ చేయండి. ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఇగో ఇలా న్యూ స్క్రీన్ వచ్చింది కదా, దీన్ని తీసుకొచ్చి ఇట్లా పక్కకు పెట్టే. మళ్ళీ చూజ్ స్పెసిఫిక్ వీడియో, ఏ వీడియో అయితే మీరు కష్టపడి చేస్తారో ఆ వీడియోకి వ్యూస్ రావో అలాంటి వీడియో, అలాంటి వీడియో సెలెక్ట్ చేసుకోండి. లక్కీగా ఇప్పుడు మన వీడియో వైరల్ అయిందంటే ఆ ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో కూడా వస్తుంది కాబట్టి ఎంతో కొంతమంది ఆ వీడియోని చూడడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా. ఓకేనా? సో నేను ఇంకా ఇట్లాగా 2 వీడియోస్ ఇచ్చాను, 4 ఇచ్చుకోవచ్చు, బేసిక్గా 2 వీడియోసే ఇచ్చాను నేను. ఓకేనా? సో సింపుల్గా సేవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి పైన. సో ఆ సేవ్ అనే ఆప్షన్ మీద కొట్టేసేయండి. అన్నీ ఇచ్చేశారు కదా. ఒక్కొక్కసారి ఏంటంటే రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, అంటే మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసేలోపు ఇట్లా పక్కకి వెళ్ళిపోద్ది స్క్రీన్. మళ్ళీ ఇదే పేజ్ ఓపెన్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ అన్నీ పోవచ్చు, ఒక్కొక్కసారి పోతాయి. అందుకనే టైటిల్ ఇచ్చాక సేవ్ కొట్టేసుకోండి, డిస్క్రిప్షన్ ఇచ్చాక సేవ్ కొట్టేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు డ్రాఫ్ట్లో సేవ్ అయిపోతుంది. అప్పుడు మీకేంటంటే ఒకవేళ రీఫ్రెష్ అయినా, అంటే వేరే పేజ్కి వెళ్ళిపోయినా మళ్ళీ మీకు ఇదే పేజ్కి వచ్చారనుకోండి, అంటే మళ్ళీ ఇండివిజువల్గా ఓపెన్ చేసి ఇదే పేజ్కి వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఇచ్చిన డేటా అంతా కూడా అట్లా ఉంటుంది. వెంటనే ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఇట్లా ఇట్లా ఎమ్మటెమ్మటే సేవ్, ఇగో పైన ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది, దాని మీద కొట్టేస్తే వెంటనే ఇగో ఇక్కడ చేంజెస్ సేవ్ అయిపోతాయి. మళ్ళీ మనం ఇగో ఇట్లా బ్యాక్ వచ్చేసి అరే బై మిస్టేక్లో వచ్చానే అని చెప్పి మళ్ళీ ఇది ఇట్లా మనం ఇది నొక్కినా కానీ ఇక్కడ చూడండి మనం ఇచ్చిన ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఇగో ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నేను బై మిస్టేక్లో ఇది చేయగలిగి మళ్ళీ బ్యాక్ రీఫ్రెష్ అయిపోయింది కాబట్టి అది చూపించలేదులేండి. కాబట్టి ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో ఎండ్ స్క్రీన్స్, ఐ కార్డ్స్ అన్నీ ఇచ్చేసాం, ఓవరాల్గా అన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు ఒకవేళ మీరు 8 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియో అనుకోండి, ఇక ఇక్కడ డాలర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇగో ఈ పేజ్కి వచ్చేస్తారు. ఇగో ఇక్కడ మీకు 8 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియో మానిటైజేషన్ ఎనేబుల్ అయి ఉన్న వాళ్ళైతే మీకు ఇక్కడ మిడ్రోల్ యాడ్స్ అని, మేనేజ్ మిడ్రోల్ యాడ్స్ అని బ్లూ కలర్లో వస్తుంది, దాని మీద నొక్కి మీరు యాడ్ బ్రేక్స్ వేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ నేను ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ సో సింపుల్గా ఇప్పుడు మనం అంతా అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు లాస్ట్ సెట్టింగ్, ఇగో ఇక్కడ మీకు విజిబిలిటీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మొత్తం ఇవన్నీ ఉంటాయి కదా, నేను ఫాలో అయ్యే ట్రిక్ మాత్రం ఇదేనండి, స్కెడ్యూల్ పెట్టండి. స్కెడ్యూల్ మీద క్లిక్ చేసి ఇగో ఇక్కడ 30వ తారీఖు నేను వీడియో అప్లోడ్ చేస్తుంది ఈ వీడియో. సో ఇక్కడ టైం వచ్చేసి నేను పెట్టేది ఏంటంటే ఎప్పుడు నేను 8:15 ఆ టైంకి పెడతా సాయంత్రం. ఓకేనా? సో మీ ఆడియన్స్కి కూడా మీరు ఒక టైం అనేది అలవాటు చేయండి. నేను 8:15కి అలవాటు చేశాను. ఓకేనా? 8:15 పెట్టాను. అండ్ అట్లాగే టైం జోన్ వచ్చేసి ఇదే ఫస్టే వస్తుంది, GMT+5:30 లోకల్ టైం అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా డన్ అని ఉంటుంది, డన్ కొట్టేసేయండి. డన్ కొట్టాక టాప్లో మళ్ళీ మీకు సేవ్ అని బ్లూ కలర్లో వస్తుంది ఆప్షన్. సో ఈ సేవ్ అని కొట్టేసేయండి. సేవ్ కొట్టేస్తే సేవ్ చేంజెస్ సేవ్డ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక మీకు వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఈ రకంగా మీరు యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేయవచ్చు అనమాట. సో ఇదే ఎస్ఈఓ, పెద్దగా బండను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఇదే ఎస్ఈఓ అంటే. ఓకేనా? సో అందుకనే చాలామంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు అని చెప్పేసి. ఈ వీడియో అనేది మీకోసం నేను ఇంత కష్టపడి చేశాను. ఆ వీడియో కొంచెం లెంత్ అయి ఉండొచ్చు. అండ్ కొంచెం మీరు ఏదైనా సెట్టింగ్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకొని మళ్ళీ జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడేది చివరి ఆఖరికి వ్యూస్ వచ్చి దాని మీద ఎంతో కొంత యాడ్స్ వస్తే డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో అందుకని ఆ చేసే ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే ముందుకు వెళ్తాం మనం. సో మనం చేసే ప్రాసెసే రాంగ్ ఉంటే ముందుకు ఎలా వెళ్తాం? వెళ్ళలేము కదా. అందుకని వీడియో అనేది జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. సో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్ని బేస్ చేసుకుని నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా? వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. డౌట్ ఉంటే కాల్ చేయండి. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతూ క్వశ్చన్స్ అయితే అడగవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.